అనుమతుల పేరుతో నిబంధనలు తుంగలు తొక్కి ఇష్టారాజ్యంగా తవ్వుతున్న ఇసుకతో మూలుగు జిల్లా ఏటూరు నగరం సమీపంలోని గోదావరి కరకట్టకు ప్రమాదం పొంచి ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంపు వాటిల్లే ప్రమాదం ఉన్న ఇసుక క్వారీని వెంటనే నిలిపివేయాలని ప్రజలు విన్నవించుకుంటున్నారు. మండలంలోని మాసనపల్లి ఇసుక క్వారీ కింద ఉన్న పట్టా భూముల్లో పేరుకుపోయిన ఇసుకను తీసి రైతులకు అప్పగించాల్సి ఉందనే సాకుతో కాంట్రాక్టర్ ఇసుక తీస్తున్నారు. క్వారీ కాంట్రాక్టర్లు 15 ఫీట్ల లోతు ఇసుక తీయడం వల్ల భూమి రాకుండా నీరు వస్తుందని గ్రామస్తులు అంటున్నారు. దీనివల్ల వర్షకాలంలో తీవ్ర ప్రమాదం జరుగుతుందని కరకట్ట కొట్టుకుపోయి ప్రజలు గోదావరి వరద నీటిలో మునిగే అవకాశం ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరి రైతుల భూములు అయితే ఉంటాయో 3 ఫీట్ల కంటే ఎక్కువ తీసుకోవడానికి అనుమతి లేదు. ఇలాంటి అనుమతులను అంటే సాగుగా చూపెట్టి ఇవాళ కనీసం 10-15 ఫీట్ల లోతుల ఎవరి రైతుల భూములు అయితే ఉంటాయో 3 ఫీట్ల కంటే ఎక్కువ తీసుకోవడానికి అనుమతి లేదు. ఇలాంటి అనుమతులను అంటే సాగుగా చూపెట్టి ఇవాళ కనీసం 10-15 ఫీట్ల లోతుల ఈ క్వారీలు తీయడం జరుగుతూ ఉన్నది. దీనివల్ల ఏటునారం ప్రజలందరికీ తాగునీరు కూడా దొరకని పరిస్థితి ఏర్పడే పరిస్థితి ఉన్నది. అలాగే వచ్చే వర్షాకాలంలో వరద ప్రభావానికి ఏటునారం కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నది. దానివల్ల ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉన్నది. కావున దీని మీద ఒక 3-4 రోజుల క్రితం కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కేవలం 3 ఫీట్ల లోతు ఇసుక తోడాల్సి ఉండగా 15 ఫీట్లకు పైగా ఇసుక తోడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. భూమి వచ్చేలాగా చదును చేసి ఇవ్వాలని నిబంధనలున్నాయి, కానీ అందుకు విరుద్ధంగా కాంట్రాక్టర్లు ఇసుక తీస్తున్నారు. మైనింగ్ టీఎస్ఎండిసి అధికారుల అండదండలతో ఇసుక మాఫియా క్వారీని నడిపిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇసుక లారీతో రోడ్లు కూడా పూర్తిగా పాడైపోతున్నాయి. ఇతర వాహనాల రాకపోకలతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. విచ్చలవిడిగా ఇసుక తోడితే భవిష్యత్తులో కరకట్ట కొట్టుకుపోయే ప్రమాదం ఉందని జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే ఇసుక క్వారీని నిలిపివేయాలని, కరకట్ట బాగు చేసి ప్రమాదం రాకుండా చూడాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సంగంపాయ, జంపన్నవాగ్ రెండు కలుస్తాయి. అదేవిధంగా గోదావరి ఫ్లోటింగ్ కూడా ఇక్కడ కలుస్తూ ఉంటుంది. వాస్తవానికి రైతుల భూములే కావచ్చు, కానీ ఈ కరకట్ట పక్కన, ఈ అవతలవాడ ఇండ్ల పక్కన తీయడం వల్ల కరకట్టకు ప్రమాదం ఉన్నది. అదేవిధంగా ప్రజల ప్రాణాలకు కూడా వర్షాకాలము ప్రమాదం ఉన్నది. ప్రతి వర్షాకాలం సీజన్లో ఈ గోదావరి ఉప్పొంగిన ప్రభావం వల్ల ప్రతి సంవత్సరం ఏటూ నాగర మండల కేంద్రంలోకి, అవతలవాడలోకి మరి నీరు రావడం జరుగుతుంది. అప్పుడు కూడా పోలీసోళ్ళు, మేము, ప్రభుత్వ అధికారులు కూడా మరి ప్రజలకు కాపలగా తెల్లవారులు మేము ఉండడం జరుగుతుంది. అదే కారణంతో మరి ఈ రోజున ఈ ఇసుక క్వారీలను సందర్శించడం జరిగింది. మేము ఒక్కటే కలెక్టర్ గారికి చెప్తున్నాం, మరి ఈ ఇసుక తీయడం వల్ల వర్షాకాలం సీజన్ కూడా దగ్గరలో ఉన్నది. జూన్, జూలై, ఆగస్టులో విపరీతంగా వర్షాలు పడతాయి, తద్వారా గోదావరి వచ్చే ప్రమాదం ఉన్నది. ఈ ఇసుక తీయడం వల్ల పెను ప్రమాదం కరకట్టకు, ప్రజలకు ముంచి ఉన్నదనేది కూడా ఈ సందర్భంగా మేము